వస్తుంటుంది ధార. అలా నీటి ధార అనేది విచ్ఛిన్నం అవుతూ ఉంటుంది. అలా కాదట తైల ధారవత్, ఆ నీ తైలం కనుక ధారగా వదిలినట్లయితే ఎక్కడా విచ్చిత్తి ఉండదు. అలా విచ్చిత్తి లేని కైంకర్యం కోరుతున్నారు మండల తయారు. నిత్య కైంకర్యం సర్వదేశ సర్వకాల సర్వ అవస్థల యందు ఆ పరమాత్మకే సర్వవిధ కైంకర్యాలు చేయాలి. అది కూడా ఆయన ముఖోల్లాసం కోసం తగినట్లుగా, ఆయన తిరుగుడానికి తగినట్లుగా చేయాలని ఆండాళ్ళ నాచ్యాలు కోరుతున్నది. ఇదే విధంగా అలా కోరుకుంటూ త్రివిధ కైంకర్యాలను మనకి ఎలా చేయాలో చెప్పింది. కాయక మానసిక వాచిక కైంకర్యాలు, ఆ త్రివిధ కైంకర్యాలు ఆండాళ్ళ తయారు మన తిరుపావి దివ్య ప్రబంధంలో చెప్పి ఉన్నారు. అదే విధంగా ఆడదండాలు కూడా ఆవిడ మన ఆండాళ్ళ నాచ్యాలు ద్రవిడంలో సాధించినట్లయితే పాసరాల రూపంలో ఆడమందాలు సంస్కృతంలో శ్లోకాల రూపంలో కృప చేసి ఉన్నారు. ఇదే విషయాన్ని వారు 30 పాసరాలలో కృప చేస్తే మన ఆడమందాలు 65 శ్లోకాల్లో అత్యద్భుతంగా ఇదే విషయాన్ని మనకు కృప చేసి ఉన్నారు. ఆండాళ్ నాచ్యార్ ఏ విధంగా అయితే ఉందన్నో ఉరవేది నమతి కొడుకొయ్యాడు అని అన్నారో, మన ఆడమందాలు కూడా అదే విషయంగా ఆ పరమాత్మను విడిచిపెట్టి తాను ఉండలేను అని అన్నారు. అలా ఇరువురు చెప్పింది ఒకటి. ఎవరు చెప్పినా పెద్దలు ఆడవాళ్ళు పూర్వ ఆచార్యులు అదే విషయం. ఏమిటి అంటే ఆడవారు ఆచార్యుల సంబంధం కలిగి ఉండి భాగవత సంసర్ధ కలిగి ఉండి సత్సంగ భవని స్పృహో గురుముఖ శ్రీ సంప్రపత్యాత్మవాన్ అన్నట్టుగా ఆ భాగవతుల యొక్క సంసర్ధతో కూడి ఆ తర్వాత ఆచార్యుల్ని ఆశ్రయించుకొని తర్వాత లక్ష్మీ పుష్కారంతో శ్రీమన్నారాయణమూర్తి యొక్క శ్రీచరణాలను మనం ఆశ్రయించాలి అని చెప్పి ఉన్నారు. అలా ఆండాళ్ళ నాచ్యా చెప్పినా ఆడవందాలు చెప్పి ఉన్నా ఇదే మనకి చెప్పి ఉన్నారు. అలా ఆడవందాల స్తోత్రాలన్నా కూడా అత్యద్భుతంగా స్తోత్ర రత్నం, మనకి ద్వైమంత్రం ఒక రత్నము, పురాణాల్లో విష్ణు పురాణం ఒక రత్నము, అలాగే స్తోత్రాల్లో ఆడవందాలు స్తోత్ర రత్నం, మూడు రత్నాలు మనకి మన సంప్రదాయంలో రత్నాలుగా చెప్తారు. అలాంటి రత్నాలు 65 రత్నాలు అందరూ కూడా చక్కగా ఏడుకొని వారి యొక్క సంచిరం ఆగామి సంచితం ప్రారంభం తొలగించుకోవడానికి ఈ రత్నాలు వేడుకొని ఆ భావాలను పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చెన్నై వాసులు. అద్భుతంగా అడియని ఆచార్యులకి జరుగుతున్నట్టుగా అడియని ఎప్పుడు కూడా మనసులో భావన చేసుకొని ఆచార్య పీఠ మధురించాలన్న కూడా అక్కడ అడిగిన ఆచార్యుల వారు వేయి చేసుకున్నట్టుగా భావన చేసుకొని పీఠానికి కూడా దాసాలను సమర్పించుకొని అడిగిన పునర్మోహం చేసుకోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఈ మైతి ఎంతో అడిగిన అంతేను ఒక పరికరం వలె ఆచార్య శ్రీ సూత్రుని నలుగురితో పంచుకోవడం అయింది. అడిగి తెలిసింది ఏమీ లేదు, వారి అనుగ్రహంతో వారి కృపా విశేషంతో వారు అనుగ్రహించినటువంటి 4 దీపములు గురుదక్షిణగా మనం చేయిస్తామని ఆచార్యుల వారికి వారు పంచుకున్న శ్రీ అవి మళ్ళీ తిరిగి నలుగురితో పంచుకునేటువంటి ఒక ప్రయత్నం ఆచార్యులు వారి శ్రీ సూక్తుల్ని అందరితో పంచుకునే ప్రయత్నం చేసి అలా ఆడవందాల స్తోత్రరత్నం అలాగే తిరుపతి వేయ ప్రబంధంలోని వైభవాలు ఆ రత్నాలన్నీ కూడా వారికి అందించి అడిగి కూడా పూడ్చుకొని రావడం జరిగింది. అలా అక్కడ హోస్ట్ వారందరూ కూడా చాలా ఆర్తిగా వారు తిన్నారు. అది అడిగే గొప్పతనం కాదు, ఆచార్యులు వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు చెప్పేవారి గొప్పతనం కాదు మేమే వారి ఔదార్యము అని, అలాగే దానం ఇచ్చేవారి గొప్పతనం కాదు పుచ్చుకునే వారి ఔదార్యం అని. ఆ విధంగా అక్కడ వారు అలాగే విన్నారు. అక్కడి వారు మాత్రమే కాకుండా ఈ మాధ్యమాల ద్వారా అందరూ కూడా విని ఆస్వాదించి అడిగే మంగళాహాసనం చేశారు. ధన్యవాదాలు. ఆడవందాలు కూడా మన యొక్క స్తోత్రంలో ముందు 5 శ్లోకాల్లో ఆచార్యుల యొక్క వందన పూర్వకంగా సమర్పించి ఉన్నారు. 3 శ్లోకాల్లో శ్రీమన్నారాయణుడు తమ యొక్క పరమ ఆచార్యులు అలాగే తమ తాతగారు అయినటువంటి శ్రీమన్నారాయణుడికి తిరిగి తిరిగి వందనం సమర్పించారు. ఆ తర్వాత విష్ణు పురాణాన్ని కృప చేసిన పరాశర వెట్టల వారికి వందనం చేశారు. తర్వాత స్వామి అమ్మాయి వారికి మారన్ మరై అంటారు ఆ తిరువారి దివ్య ప్రబంధానికి తిరుణాము. అలా మారన్ మరై ఆ మారన్ కృప చేసినటువంటి మరై వేదం ద్రవిడ వేదం తిరువారి దివ్య ప్రబంధం వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ దాసోహాలు సమర్పించుకున్నారు. ఆ తర్వాత పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతి ఐశ్వర్యాలను అద్భుతంగా అనేక శ్లోకాలలో ఆయన విశేషాలను ఆవిష్కరించి అంత వైభవం కలిగినటువంటి పరమాత్మకి నమస్కరించకుండా ఉండలేకపోతున్నాను అంటూ నమో నమో వాంగన సాతి భూమయే, నమో నమో వాంగన కైక భూమయే, నమో నమో అనంత విభూతియే, నమో నమో అనంత దైక సింధవే, నధర్మ నిష్ఠోస్మి నచార్మ వేది అంటూ నమస్కారాలు సమర్పించుకున్నారు పరమాత్మకి. అలాగే ఆండాళ్ళ
రాజ్యాలు ఏ విధంగా అయితే అనన్య గతికులమై అనన్యార్హ శేషత్వంతో నీ వద్దకు ఆ రాజులు అభిమానాన్ని పోగొట్టుకుని ఓడిపోయి నీ సింహాసనం దగ్గరికి అభిమాన పగమాయి మందు నేను పళ్ళి కట్టెలు అన్నట్లుగా వచ్చి చేరారు. ఆ విధంగా నేను కూడా అనన్య గతికులమై వచ్చాము అంటూ చెప్పుకున్నారు ఆడవందారులు కూడా. అలాగే ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని ఆడవందారులు చెప్పినట్లుగానే ఆండాల కాయాలు కూడా చెప్పినట్లుగానే ప్రతి ఒక్క పాసనలో కలవు నామ సంకీర్తన. ఆండాల కాయాలు 30 పాసనాలలో అనేక తిరునామాలను తిరునామ సంకీర్తన భాగంలో పొట్ట చేశారు. అలాగే ఆడవందారులు కూడా ప్రతి ఒక్క శ్లోకంలో స్వామి యొక్క తిరునామాలను పొట్ట చేసి ఉన్నారు. అదే విధంగా తమ నైత్యాన్ని అనుసంధించుకున్నారు. అంటూ తమ యొక్క నైత్యాన్ని అనుసంధానం చేసుకుంటూ పరమాత్మ యొక్క వైభవాన్ని అంతలోనే అనుసంధానం చేసుకుంటూ అందుకే మనకి పెళ్లి లోకాచార్య వారు చెప్తారు, స్వరోషానుసంధానం భయహేతు, భగవద్ గుణానుసంధానం అభయహేతు అని. అలా వారి యొక్క గుణాలను అనుసంధానం చేసుకున్నప్పుడల్లా వారి యొక్క నైత్యాన్ని తలుచుకొని భయపడే వారి ఆడవందారు. అంతలోనే స్వామి యొక్క వైభవాన్ని తలుచుకొని నిర్భీతిగా మరల వారిని స్తోత్రం చేశారు. అలా పరమాత్మ యొక్క విశేషణాలన్నీ చెప్తూ ఇంత విశేషణం కలిగి ఉన్న పరమాత్మ కనుకనే ఆయన పరుడు, ఇతరుల కన్నా పరమైన వాడు, పరాపరుడు శ్రీమన్నారాయణుడే అనే విషయాన్ని ఘంటాపారంగా చెప్పి మనకి ఆ తర్వాత శ్లోకాల్లో ఆ స్వామి లక్ష్మీ సహితుడై ఉన్నాడు నిత్యముకుడు అంటూ అగలగిల్లే తిరయ్యు అలన్నేల్ మంగై ఒరై మార్పా అంటూ నిత్య అనపాయని వలె ఆ లక్ష్మీ తాయారు నిత్యము కూడా సూర్యుడిని విడిచిపెట్టి కిరణాలు ఎలా ఉండలేవో, పుష్పాన్ని విడిచిపెట్టి దాని యొక్క పరిమళం ఎలా ఉండలేదో, అలాగే మణిని విడిచిపెట్టి దాని ప్రకాశం ఎలా ఉండలేదో, పరమాత్మ నిత్యము అందాల తాయ లక్ష్మీ తాయలతో వేయించేసి ఉంటారని చెప్తూ అలా వేయించేసి ఉన్న పరమాత్మకి వందనము అని అన్నాను. ఆ తర్వాత అస్పృష్ట సంసార మంధ్రాల నిత్య సూర్యుడు, అలా నిత్య సూర్యుడు కూడా నిత్యము ఆ స్వామితో కలిసి వేయించేసి ఉంటారు అంటూ నివాస శయ్య ఆసన పాదుకాంసక ఇత్యాది కైంకర్యాలన్నీ కూడా పెరుమాళ తిరువుళ్ళాన్ని తగినట్లుగా చేసేటువంటి వాడు తిరు అనంతాళ్వాన్ పైన పర్యంకాసంగా చేసుకుని వేయించేసి ఉంటాడు పరమాత్మ అంటూ ఆదిశేష వైభవాన్ని ప్రకటించారు. తర్వాత గౌరుడు ఆళ్వారు ఎక్కడికి వెళ్ళాలన్నా గజేంద్ర మోక్షాన్నప్పుడు కూడా తలజార మలజార సిరికించెప్పడు శంఖ చక్రమును దాచుడు అన్న విధంగా ఆయన వచ్చి ఆ గజేంద్రుడికి మోక్షాన్ని ప్రసాదించినటువంటి తరుణంలో ఆ గరుడ ఆళ్వారు వైభవాన్ని కూడా కృప చేస్తూ అలా గరుడ ఆళ్వారుతో కలిసి ఉన్నారు అంటూ అలాగే త్వదోంగిరి భోజ శేషణ అన్నట్టుగా ఆ పరమాత్మ యొక్క శేషాన్ని నిత్యము ఆ ముక్తాన్ని చేసేటువంటి వారు తేనె మొదలయ్యార వైభవాన్ని చెప్తూ మిగిలిన నిత్యశుద్ధుడితో కూడి ఉన్నటువంటి పరమాత్మ అంటూ ఆ విధంగా స్తోత్రం చేస్తూ పరమాత్మని తమ యొక్క నైత్యాన్ని అనుసంధించుకుంటూ మధ్య మధ్యలో అలాగే నీ చరణాలే నాకు దిక్కు మత్తైనాక మంగళ మాతు ఇంకా అది తప్ప నేనేమి కోరను అని ఆడాలి ఏ విధంగా అయితే చెప్పుకుంటూ మన స్వామి వారు ఆడవందారులు కూడా అదే విధంగా నీ యొక్క శ్రీచరణాలే శిశు స్థానందయ అన్నట్లు చిన్న శిశువు అప్పుడే పుట్టినటువంటి అడ్డాల నాటి బిడ్డ తల్లి ఎత్తుకోగానే ఎవరు నేర్పించారని తల్లి సమయం చూసుకోవాలని తడుముకుంటుంది. తల్లి స్తన్యం కోసమే ఎవరూ చెప్పనవసరంలా అలా పరమాత్మ దగ్గరకు మనం వెళ్ళగానే చేరుకోగానే మనకి ఆ పరమాత్మ తిరుపాదాలే శరణం అంటూ నేను శర్మా పాదాల వరకు ఎంత తలై సేత్తు అన్నట్టుగా వారి యొక్క పాదాలే నా శరణం అని ఆనందాలు కోరుకోవటం అలాగే పరమాత్మ వచ్చి వారికి కృప చేయడం జరిగింది. అలా 30 పాసురాలలో ఆండాలు తాయారు ఏ విధంగా అయితే ఆ ఫలాన్ని పొందారో 65 శ్లోకాల ద్వారా ఆనందాలు ఏ ఫలాన్ని అయితే పొందారో ఆ ఫలాన్ని మనకందరికీ కూడా ఆచార్యులు కృప చేయాలని అలా పరమాత్మ యొక్క నిత్య కైంకర్యంలో మనందరూ అన్వయించుకునేలాగా భగవద్ భాగవత ఆచార్య తాయాన పెరుమాళ్ళ కైంకర్యంలో అందరూ అన్వయించుకునేటట్లుగా అడిగేంతో పాటు 30 రోజులు గుణానుభవం చేసుకునేటువంటి వారు వాట్సాప్ ద్వారానే కానివ్వండి ప్రత్యక్షంగా కానివ్వండి అందరికీ కూడా అడిగేది అలయ్యల్లాలు కైమారలేని ఆచార్యుల వారి సూచన కలిగేందు పూర్తి అవినివేశం ప్రావణ్యం ఇలాగే ఉండాలని ఆండా తాయారు ప్రార్థన చేసుకుంటూ ఆచార్య యొక్క కృపా విశేషం ఎల్లప్పుడూ దాసరాలపై ఇలాగే చూపించాలి వారిని కూడా